వాళ్ళిద్దరూ కొంతకాలం పాటు సహజీవనం చేశారు కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు అంతే గాయాలతో విలవిలలాడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది హైదరాబాద్ కోకట్ దారుణం జరిగింది ప్రశాంత్ నగర్ వెంకటలక్ష్మి అనే మహిళను తగలబెట్టాడు ప్రియుడు తీవ్ర గాయాలతో వెంకటలక్ష్మి మృతి చెందింది తీవ్రంగా గాయాల పాలైన ప్రియుడు వెంకటేష్ ను ఇప్పటికే హాస్పిటల్లో చేర్చినట్టుగా తెలుస్తోంది నాచారం ఈఎస్ఐలో స్వీపర్గా పనిచేస్తోంది మృతురాలు గతంలో సహజీవనం చేసిన వెంకటలక్ష్మి వెంకటేశ్వర్లు ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలో రావడంతో వెంకటేష్ ను దూరంగా పెట్టింది వెంకటలక్ష్మి తనను దూరంగా పెట్టడం ఈ రోజు కిరోసిన్ పోసి నిప్పటించడానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు మృతురాలను తగలబెట్టాడు వెంకటేష్ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది సార్ అందులో ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ చూసే చూసేలోగా పబ్లిక్ లోక పబ్లిక్ కూడా మంటలు ఆర్పడం జరిగింది అంతలోగా చూస్తే ఒక లేడీ వెంకట లక్ష్మి గారు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది ఇవిడ చనిపోయింది అని చెప్పారు మా క్లూస్ టీమ్ ఇంకొక అతను వెంకటేష్ మేక వెంకటేష్ అతను ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాడు అతను లైవ్ ఉన్నాడు కాలిండు మ్యాక్సిమం సిరివే బాగా చాలా మటుకు కాలిండు అతను మాత్రం లైవ్ ఉంటే అతను మాత్రం ఉస్మాని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది ఈ ఆవిడను ఉస్మానియా ఇద్దరి మధ్యన లివింగ్ రిలేషన్ మెయింటైన్ జరిగింది ఈ మధ్యన అతని క్యారెక్టర్ నచ్చక హరాస్మెంట్ ఉన్నాయని చెప్పి అతను విడిగా ఉండి ఇక్కడ రూమ్లో ఉంటుంది అయినా తరచుగా ఆమెను వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కృష్ణాయలు వాడినట్టుగా అనిపిస్తుంది మనకి యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ కొంతకాలం పాటు సహజీవనం చేశారు కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి ఏం జరిగిందో తెలీదు కానీ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు గాయాలతో విరవిరలాడ ఆమె ప్రాణాలు కోల్పోయింది హైదరాబాద్ కూకటిపల్నిలో ఈ దారుణం జరిగింది ప్రశాంత్ నగర్లో వెంకటలక్ష్మి అనే మహిళను తగలబెట్టాడు ప్రియుడు తీవ్ర గాయాలతో మృతి చెందింది వెంకటలక్ష్మి మరోవైపు తీవ్రంగా గాయాల పాలయ్యాడు ప్రియుడు వెంకటేష్ కూడా నాచారు ఈఎస్ఐలో స్వీపరగా పనిచేస్తోంది మృతురాలు గతంలో వీళ్ళిద్దరు కూడా సహజీవనం చేశారు వెంకటలక్ష్మి వెంకటేశ్వర్లు కూడా అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వెంకటేష్ ను దూరంగా పెట్టింది వెంకటలక్ష్మి అయితే తనను దూరంగా పెట్టడం నచ్చని వెంకటేశ్వర్లు ఈ రోజు కిరోసిన్ పోసి మృతురాలను తగలబెట్టాడు దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు మనస్పర్ధలకు కారణమేంటి ఈ దారుణ ఘటనకు కారణమేంటి అనే వివరాలు కూడా రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు